మా పాపండి స్పైనల్ కార్డ్ ఇంజరీతో బాధపడింది సార్. మూడు సార్లు స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది సార్. అయితే మళ్ళీ చేయాలి అంటే నాకు ఆర్థిక పరిస్థితి సరిపోక ఇల్లు అమ్ముకుందాం అనుకున్నాను సార్. అక్కడ మా ఇంటి పక్కన ఉండేది దాడిచెట్టు రాజా గారు గన్మ్యాన్, ఒక కానిస్టేబుల్ సార్. వాళ్ళిద్దరూ చాలా హరాస్మెంట్ పెట్టారు సార్. మా ఇల్లు వాళ్ళకి ఇది తక్కువ కావాలని, 40 లక్షల ఇల్లు 10 లక్షలకే కావాలని ఇంట్లోకి వచ్చి టార్చర్ పెట్టారు సార్. నన్ను నా మీద నా బిడ్డను కూడా కొట్టారు. సో ఇక్కడ అదే అయిపోయింది సార్. ఇలా ఉండే బిడ్డ సార్, ఈరోజు పోలీసుల వల్ల అలా అయిపోయింది సార్. కొంచెం ఆపరేషన్ ప్రాబ్లం అయిందండి. అవును సార్, ఇలా అయిపోయింది సార్. పూర్తిగా పోలీసుల హరాస్మెంట్ వల్ల. దాడిచెట్టు రాజా గన్మ్యాన్ అండి, మెరపల శివ, మెరపల కన్నయ్య. దాడిచెట్టు రాజా ఎవరైనా ఎమ్మెల్యేనా? ఎక్కడికి వెళ్ళినా పోలీసులు హరాస్మెంట్ సార్. మమ్మల్ని మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ట్రై చేశాను సార్. డీజీపీ గారికి నేను ఖచ్చితంగా తీసుకెళ్తామమ్మా. ఎస్ ఇప్పుడు ఇదే అంటాను. ఇప్పుడు ఒక పోలీసులో ఇప్పుడు ఇది పర్టికులర్గా ఈ వైసీపీ ముఖ్యమంత్రి ఐ థింక్ దాడిచెట్టు రాజా అంటే ఆయన అంగరక్షకులు చేస్తున్న పని అని, 40 లక్షలు ఉన్న ఇల్లు ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళ బిడ్డకి సమస్యగా ఉంది స్పైనల్ సర్జరీ అని, ఇంట్లోకి వచ్చేసి 40 లక్షలు ఇన్ని 10 లక్షలు కొనేయమని చెప్పి సంబంధిత మంత్రి అంగరక్షకులు చేస్తున్నారని కంప్లైంట్. ఇది నేను కన్సర్న్ డీజీపీ గారికి ఎస్పీ గారికి కూడా తెలియజేస్తాను, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. మీరు ధైర్యంగా ఉండండి. అలాగే నేను చెప్తుంది కూడా వాలంటీర్స్ సంబంధించి కూడా ఇదే. ఇప్పుడు ఒక ఇద్దరు అంగరక్షకులు పోలీసు సంబంధించిన అంగరక్షకులు తప్పులు చేస్తే ఈ రోజున డీజీపీకో ఒక సంబంధిత ఎస్పీకో నేను మాట్లాడగలను. ఇలాగే వాలంటీర్స్ తప్పు చేస్తే ఎవరికి చెప్పాలి? ఇది అలాంటి సమస్య. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండమని మేము మాట్లాడుతాం. అమలాపురంలో కూడా సార్ వైసీపీ ఇప్పుడు రావడానికి కూడా ఇబ్బంది పెట్టారా మిమ్మల్ని? మళ్ళీ ఇబ్బంది పెడితే చెప్పండి, నేను బయటకు వస్తాను. లేదు మీరేం బయట మిమ్మల్ని ఇబ్బంది పెడితే చెప్పండి. సంబంధిత అధికారులు కూడా చెప్తున్నాను, దయచేసి దీన్ని మన డిపార్ట్మెంట్ తప్పులు చేస్తే నేను ఎప్పుడు డిపార్ట్మెంట్ మీద చాలా గౌరవం ఇచ్చేవాడిని, కానీ దయచేసి ఇది మటుకు ఇది సరైన విధానం కాదు. దయచేసి సంబంధిత పోలీసు అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా చూసుకో కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.